ఈరోజు వన్స్ అగైన్ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. వరుసగా గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ లాన్ వేస్తాం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా వస్తా ఉన్నాం. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 60,000 రూపాయలు, ఇన్ఫ్యాక్ట్ ఆ కేటాయింపు వల్ల దాదాపుగా కోవిడ్ సమయంలో వీళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగింది. కోవిడ్ సమయంలో ఈ అడ్వకేట్లకు ఆదుకునేందుకు ప్రభుత్వం తరపు నుంచి అడుగులు వేగంగా కూడా పడ్డాయి. ట్రస్ట్ నుంచి ఇళ్లలో దాదాపుగా 643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా దాదాపుగా 52 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వకేట్స్ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రుణాలు ఇవ్వడం జరిగింది. 11,56,00,000 రూపాయల మేరకు దాదాపుగా ఆ టైంలో మరో 14,848 మంది అడ్వకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో 11,41,00,000 కూడా చెల్లించడం కూడా జరిగింది. ఆ టైంలోనే కోవిడ్ సమయంలో దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఈ ఫండ్ నుంచి అడ్వకేట్లకు ఇచ్చి ఈ ఫండ్ ద్వారా తోడుగా ఈ అడ్వకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది ఈ ఫండ్. ఇవన్నీ కూడా మనసు పెట్టి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా ఆలోచన చేసి నా పాదయాత్రలో వీళ్ళందరికీ కూడా నా దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా అప్పట్లో రిప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ రోజు నేను చెప్పడం, మాట ఇవ్వడం, మాటిచ్చిన మేరకు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయడం ఈ 4 సంవత్సరాలుగా చేయగలిగామని కూడా సంతోషంగా చెప్తా ఉన్నా. అడ్వకేట్కు నా తరపు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కూడా అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఏ రకంగా అయితే మీకు తోడుగా నిలబడే కార్యక్రమం ఏ రకంగా అయితే చేస్తూ ఉందో, ఈ జరిగిస్తూ ఉన్న ఈ మంచిని కూడా పేదవాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ అంతే మంచి చేసే విషయంలో ఖచ్చితంగా మానవతా దృక్పథం చూపించవలసిందిగా ప్రతి అడ్వకేట్ సోదరుని కూడా, ప్రతి అడ్వకేట్ చెల్లెమ్మను కూడా ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ ఒక మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇది నా తరపు నుంచి మీ అందరికీ నా రిక్వెస్ట్. దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని కూడా మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము.